Hi friends, welcome to Konaseema Purna Creations. This video lo gherkins adhe nandi dondakayalu danito tasty ga recipe chupinchabothunam adhe dondakayala gravy and masala curry ela cheyalo chupinchabothunam daniki kavalsina padarthalu daniyalu jeelakarra gasagasalu verisenaga gullu jeelapappu gullu నూపప్పు ఎండు మిర్చి ఇవన్నీ కూడా దోరగా వేగించుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీలో వేసుకుని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయలు శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా ముక్కలుగా కూడా చేసుకోవచ్చు, లేదంటే గుత్తుల్లా కూడా కోసుకుని కూర వండుకోవచ్చు. స్టవ్ ఎరిగించి మూకుడు పెట్టి దాంట్లో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం దొండకాయల్ని దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగించుకున్న తర్వాత మనం ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ గ్రేవీని ఉడకనివ్వాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ గట్టి పడే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ తేలే వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి. దాని తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి గ్రేవీతోటి. అప్పుడు గ్రేవీ ముక్కలకు బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, మన దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ.